జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. ఈరోజు అన్నగారు అమరన్న గారు కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ మీటింగ్ మనం గోనమాకనపల్లి వికోట మండలంలో గోనమాకనపల్లిలోనే స్టార్ట్ చేయాలనేసి మన సమ్మేళనం కమిటీ మీటింగ్ లో చెప్పారు. అదే విధంగా మన అందరూ కూడా వచ్చారు, అది సరేనా అని చెప్పాము. అదే విధంగా మనం అందరూ కూడా ఈరోజు మండలంలో మన మండలంలో ప్రతి ఒక్క ఐదు మండలాల నుంచి కూడా అందరూ వస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా 28వ తేదీ శుక్రవారం నాడు స్టార్ట్ చేస్తారు. ప్రతి కుటుంబం కూడా ఇంటింటి తెలుగుదేశం అనేసి ప్రతి కుటుంబంలో కూడా అన్న టచ్ చేస్తాడు, ఒక్క ఇల్లు కూడా వదలరు ప్రతి కుటుంబంలో కూడా. ఆ రోజు కూడా బూత్ కన్వీనర్ కంపల్సరీ ఆ పంచాయతీలో బూత్ కన్వీనర్ ఉండాలి. ఎలక్షన్ ఎట్లా చేయాలి మన తెలుగుదేశం వాళ్ళకి అందరికీ. అదే విధంగా మనం అందరూ కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి ఓటి మైనార్టీలకు కూడా మన వాళ్ళు పెద్దపీట వేస్తామని మన అమర ఇది చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా బీసీలకు కూడా చట్టం ప్రత్యేకంగా తెస్తామని కూడా చెప్తా ఉన్నారు బీసీలకి. అది ఇవన్నీ కూడా మనం తీసుకోపోవాలి ప్రజల్లోకి. యూత్ అనేది కూడా మనము వాళ్ళ వాళ్ళ పంచాయతీలో కూడా యూత్ ని మోటివేట్ చేసి మన అమరన్న దగ్గరికి వాళ్ళే లోకల్లోనే కూడా అమరన్న దగ్గరికి వాళ్ళ పంచాయతీలో కూడా వదులుతామని కూడా పెద్దవాళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు. వాళ్ళ పంచాయతీలో వాళ్లే ఉండి పార్టీ ప్రెసిడెంట్ గానీ సెక్రటరీ గానీ బూత్ కన్వీనరు యూనిట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా సెక్షన్ వాళ్ళు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రతి ఒక్కరు కూడా అమరన్న గారిని కూడా ఐదు రోజులు మన మండలంలో ఉంటారు. అన్ని పంచాయతీలు కూడా ఫిక్స్ చేస్తారు, యా పంచాయతీ ఎప్పుడెప్పుడు అని కూడా ఇప్పుడు ఫిక్స్ చేసి మనం అందరూ కూడా ఆయా ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాల్సిన అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కదా. యువత కోసమే 40% ఎక్కడైనా గానీ కేటాయిస్తాం, యువత ముందుకు రావాలి అని మన లోకేష్ బాబు గారి యువకులంలో లోకేష్ బాబు గారు ముందు తీసుకొచ్చారు. దాన్ని మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి యువతకి పెద్ద పీట వేస్తాం, యువతే ముందుండాలి, ప్రతి ప్రోగ్రామ్ కి యువతే కంపల్సరీ అని చెప్పి కాబట్టి మన యువతకి చాలా ప్రిఫరెన్స్ ఈసారి మన పార్టీ తెలుగుదేశం పార్టీ మన యువతను బలవంతం చేయాలని చెప్పి మన అందరికీ యువత మీద చాలా బాధ్యత పెట్టింది. ఈ మధ్య జరిగినటువంటి 4 నెలల జనవరి నుంచి ఇప్పటికు మనకి ఎక్కడ అమరనాథ్ రెడ్డి గారు అందుబాటులో లేకుండా పోయారు. కారణం ఎందుకు తెలుసు, ఆయన ప్రభావం వల్లనే లోకేష్ బాబు గారి పాదయాత్ర దిగ్విజయంగా 5 జిల్లాలు పూర్తి చేసుకుని ఈరోజు ఒక సత్సరాన్ని క్రియేట్ చేసానికి అమరన్న గారు కూడా ఒక కారణం. ఆ కార్యక్రమం చేపట్టు కావడానికి లోకేష్ బాబు గారు ఇంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం మన అమరన్న గారు కాబట్టి మాకు అందుబాటులో లేదని ఒక అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమం చేపడుతున్నాడో ఈ కార్యక్రమం అనేది మన జిల్లాలో కాకుండా మన నియోజకవర్గంలో వీకోట ఒక మండలాన్ని ఒక ప్రత్యేకతగా మనకు చూపించాలనుకుంటే దయచేసి మన అందరి బాధ్యత ఏమన్నా ఆ రోజు కానీ పూర్తిగా మొత్తం 5 రోజులు కానీ మనం ఉండి కార్యక్రమం జయప్రదం చేసినట్టయితే ఈ కుప్పం పల్మేర్ కాస్టెస్లో మన వీకోటలకు మంచి పేరు ఉంటుంది. ఏ గ్రామానికి వెళ్తామో ఏ పంచాయతీకి వెళ్తామో ఆ పంచాయతీలో ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకుల ముందు ఎవరో అన్న మాట్లాడితే బాగుంటుంది, ఎవరో అన్నతో కలిస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ కలవాలని ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా మేము వచ్చే వెనకాల ఉండొచ్చు బట్ ఆ గ్రామంలో ముందు ఆయన పక్కనుండి వాళ్ళ ఇంటికి బాగుంది. రెండో విషయం యువత చదువుకొని ఉద్యోగపరమే కావచ్చు, బయట చాలా మంది దాదాపు మన మండలిలో తీసుకుంటే 4-5 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా మనం ఏ గ్రామానికి వెళ్తామో ఆ ఇంట్లో మీ పిల్లవాడు ఎక్కడున్నాడు, ఆడు చదువుతున్నాడు, ఆడు ఉద్యోగం చేస్తున్న నంబర్ కలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆ నంబర్ అంతా క్రోడీకరించి మన పార్టీ కింద ఇస్తే మన పార్టీ ఆఫీస్ నుండి కావచ్చు అమరణ కావచ్చు దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మళ్ళీ ఇక్కడ పిలిపించుకోవడమో లేదా బెంగళూరుకి ఎక్కడక్కడ వెళ్ళడం వల్ల సమస్య ఏర్పాటు చేసి ఆలోచన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా వంతు ఇది నా కర్తవ్యం భావించి మీ ఇంట్లో ఉండే పిల్లవాళ్ళ ద్వారా మీ బిడ్డలు చదువుతున్న ఉద్యోగాలు చేస్తాను బయట వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఉండొచ్చు ఎంతమంది అడ్రస్ మనం కలెక్ట్ చేస్తాం అంత మంచిది. అది చాలా ఇంపార్టెంట్ కూడా. అందులో భాగంగానే నిరుద్యోగ యువతకి ఇది చాలా ఫోకస్ చేయాలి. ఉద్యోగం లేకుండా చదువుకునేటువంటి నిరుద్యోగులకి మన ప్రభుత్వం వస్తే ఇంతకుముందు వాళ్ళు 2000 ఇచ్చేవాళ్ళు మన ప్రభుత్వంలో ఈసారి మన ప్రభుత్వం వస్తే మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో ప్రకారం 3000 రూపాయలు అంటే రోజుకు 100 రూపాయలు లెక్కన ప్రతి నిరుద్యోగి ఇస్తారనేటువంటి విషయాన్ని మనం యువత ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు
అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి విషయాలు ముఖ్యంగా యువతలకు తీసుకెళ్ళాలి. చాలా మంది చాలా ఏళ్లగా పార్టీ కోసం ప్రజల కోసం కార్యకర్తల కోసం పనిచేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళతో పాటు యువత కానీ మహిళలు కానీ కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచన చేస్తే మన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు లేనిది ఉన్నట్లు కల్పించి చేయలేనిది చేయగలని చెప్పి గ్లోబల్ ప్రచారం అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తే 1000 మంది ఇల్లు కనీసం 100 మంది అయినా ఇది కరెక్టేనేమో నిజమేనేమో అనే అవకాశం ఉంది. అదేవిధంగా అతడు ఒక టీం పెట్టి ఆ టీం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం గాని చంద్రబాబు నాయుడు గాని చాలా అవినీతికి పాల్పడింది, రాష్ట్రాన్ని దోచుకుంది, లెక్కలేనన్ని విషయ ప్రచారాలు చేయడం జరిగింది. ఒక టీముని కొన్న 100 కోట్లు ఆ టీముకి ఇచ్చి వాళ్ళ ద్వారా పదే పదే రాత్రి పగలు అబద్ధాలు చెప్పడం జరిగింది. ఇన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల మంది నమ్మడం జరిగింది. దాని యొక్క ప్రభావం అధికారం కోల్పోవడం జరిగింది. ఒక విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను, మనం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటును అమ్ముకునే దుస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమంటే మనం సక్రమంగా పనిచేయలేకపోవడం. ఎందుకంటే ఒకడు తప్పు చేస్తున్నప్పుడు మనం చూస్తూ గమ్మున ఉంటే మనం కూడా తప్పు చేసిన వాళ్లే. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ లో వాళ్ళు అబద్ధాలు చెప్పి డబ్బిచ్చి మందిచ్చి మోసం చేసి ఓట్లు వేసుకుంటా ఉంటే మనం చూస్తూ గమ్మున ఉండడం జరిగింది ఎలక్షన్ లో. అప్పుడు మనకు కూడా తప్పు చేసినట్లే. దయచేసి ఈసారి ఎలక్షన్ లో కూడా అప్పుడు కొన్ని 100 కోట్లు ఇస్తే ఈ రోజు కొన్ని 1000 కోట్ల ఒప్పందం జరగడం జరిగింది. ఏమంటే తెలుగుదేశం కార్యకర్తగానే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కానీ మాటలు కానీ రిలీజ్ చేయడం దయచేసి ఈసారైనా మనకంటే ఎక్కువ వాళ్ళు చేయలేరు. ఒక బటన్ నొక్కి 100 కోట్లు వేసి 1000 కోట్లు వేసామని ప్రచారం చేసుకుంటున్నారు. ఒకటేమిటి మీ దృష్టికి తీసుకొని వస్తున్నా, ఈరోజు బియ్యం ఇవ్వడం కానీ పెన్షన్ ఇవ్వడం కానీ అదేవిధంగా విద్యార్థులకు యూనిఫామ్ ఇవ్వడం అయితేనేమి, ఫీజు రీఎంబర్స్ ఇవ్వడం అయితేనేమి, హాస్టల్ వసతి సౌకర్యం కల్పించడం అయితేనేమి, ఏ స్కీమ్ సంక్షేమ కార్యక్రమం తీసుకుంటా అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు, మైనారిటీస్ ఉంటారు. ఈ రోజు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు మేము ఈ రోజు ఇంతమంది ఎస్సీ కులముకు చెందిన వారికి స్కీమ్ ఇచ్చాము, ఆ స్కీమ్ కింద ఖర్చు పెట్టాము, అదేవిధంగా ఇంతమంది పెన్షన్ ఇచ్చాము, ఇంతమంది విద్యార్థులకు యూనిఫామ్ ఇచ్చాము, మొత్తం కలుపుకొని మేము ఎస్సీ కులానికి ఇంత ఖర్చు పెట్టాము, ఎస్సీ కింద ఖర్చు పెట్టాము, బీసీ కింద ఖర్చు పెట్టామని చెప్పడం జరుగుతుంది. అదే రకంగా ఈ రోజు బస్ ఛార్జీలే కాదు, డీజిల్ పెట్రోల్ పప్పు నూనె అన్ని కూడా 1కి 300 అయిన రేట్లు. అప్పుడు పెట్రోల్ ఎంత ఉండే ఇప్పుడు పెట్రోల్ ఎంత ఉంది, అప్పుడు చెరిగి నూనె ఎంత ఉండే ఇప్పుడు చెరిగి నూనె ఎంత ఉంది, అన్ని కూడా 1కి 400 పెంచినారు రేట్లు. పెంచేసి ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్ లో 100కి 175 కూడా 175 నేను ఎందుకు వెళ్ళకూడదు 175 ఉంటా ఉన్నాడు అంటే 175 నేను ఎందుకు వెళ్ళకూడదు అని ఈ రోజు వాళ్ళు పొగడ్పడుతున్నారు, వాళ్ళు మినిస్టర్ చెప్తా ఉన్నారు. అంటే కుప్పంలో కూడా మేమే గెలుస్తాం అనేసి నేను పెద్దరెడ్డి నిన్నగారు మన కుప్పంలో చెప్పే వచ్చాడు. దానికి ఎగ్జాంపులే మన ఎలక్షన్ లో మీరంతా కూడా చూసే ఉంటారు, 4 నెలల క్రితము ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ప్రతి ఒక్క ఓటు కూడా వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, ప్రతి ఒక్క ఓటు కూడా వాళ్ళు ఇస్తా ఉంటే మన కార్యకర్తలు మన నాయకులు అన్న వాళ్ళు ఓటుకు 1000 ఇస్తే మనం ఏమి ఇంకోటి అనేసి రామతి గారిని కానీ అందరినీ ఉన్నవాళ్ళంతా ఓన్ల మీద ఫోన్లు వాళ్ళు 1000 ఇస్తా ఉండడం మీరు ఎందుకు ఇవ్వదు మనకి ఈ మనం వేణించగలిగితే మనకి ఏమన్నా వాళ్ళు వచ్చేవాళ్ళు భోజనాలు పెట్టాలా వాళ్ళు చోటు బస్ ఛార్జీలు చేయడం అని చెప్పి ఏదో కొంచెం ఇచ్చినారు.
దాన్ని మనం సబ్మిట్ చేసినాం. కానీ అందరికీ కూడా మాకు కూడా ఇది ఏమైందో ఎలక్షన్ మనం భయపడిపోయింది. అట్లా ఎలక్షన్ లో పులివెందులలో 4,000 ఓట్లు మెజార్టీ టీడీపీకి వచ్చింది. పులివెందుల అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో 4,000 ఓట్లు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అట్లా 3 ఎమ్మెల్సీ నిలబడితే 3 ఎమ్మెల్సీలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో ఒక్క రూపాయి ఓటు తీయకుండా మరి ఓటు వేసి గెలిపించినారు. కారణం ఏమిటంటే వాళ్ళంతా కూడా ఎడ్యుకేటర్లు, అంతా ఇంత బుర్ర ఉపయోగించి ఈ స్టేట్ కి చంద్రబాబు నాయుడు రాకపోతే సర్వనాశనం అయిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు పోతుంది, ఈ రాష్ట్రం అనాధీనమైపోతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ ఓటేసి సైకిల్ సింబల్ లేకపోతే కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ నా క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు ప్రకటించిన వాళ్ళకి అందరికీ కూడా ఓటేసి గెలిపించిన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిరి. మీకంతా కూడా తెలుసు, ఇది నిదర్శనం. ఈ రోజు చంద్రబాబు నాయుడు లేకుండా పోతే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి మనమంతా కూడా ఉండేది అమ్మేసి బెంగళూరులో తెలంగాణలో లేదా తమిళనాడుకి పోవాలా. కారణం ఏమంటే ఆ రోజు ఇదే కేసీఆర్ ఇదే తెలంగాణలో 10 ఎకరాల భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 1 ఎకరా కొనుక్కోవచ్చు, అంత కాస్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పినాడు. ఇదే కేసీఆర్ 10 ఎకరాలు తెలంగాణలో భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 1 ఎకరా కొనొచ్చు, అంత ఇదైంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో కానీ అంత వాల్యూ పెరిగింది చెప్పారు. ఇప్పుడు నిన్నగా మొన్నైతే టీవీలో కూడా చూసిన పేపర్లో కూడా వచ్చింది, ఈ కొద్ది మంది 10 ఎకరాలు అంతా కూడా తెలంగాణలో 1 ఎకరా కొనక వేయలేదు. ఆ డెవలప్మెంట్ అటువంటి ఈ కొద్ది ఆ మినిస్టర్లు కానీ అక్కడ ఐటీ మినిస్టర్ మన కేటీ రామారావు గారు ఏదో ఒక రోజు మీటింగ్ ఎవరు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మహానుభావుడు ఐటీ తెచ్చిన వల్ల ఈ రోజు మా తెలంగాణ బాగుపడింది, మేము ఈ రోజు ముందుకు పోతామన్నా ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం అనేది కూడా బ్రహ్మాండంగా కూడా చెప్తా ఉన్నాడు కేటీఆర్. ఆయన రోజుతో ఆయనే చెప్తా ఉన్నాడు, నేనంతా కూడా ఇంటా ఉంటాను. ఇటువంటి పరిస్థితుల్లో మీరంతా కూడా గుర్తు చేసుకోండి, మనకి జరిగిపోవు ఎలక్షన్లో మనకి 28వ తేదీనే ప్రచారం స్టార్ట్ అయింది మన నియోజకవర్గంలో. అమర్నాథ్ రెడ్డి అని గారు మన పార్టీ అలవాయితీ ప్రకారం మన మండల నాయకులు ఫస్ట్ నుండి కూడా 1942 నుండి కూడా ఒక అనువైతి ప్రకారం కోడవాగన పల్లి పంచాయతీలో రామగుడి దగ్గర పూర్తి చేసి ప్రచారం స్టార్ట్ చేయాలి కాబట్టి అక్కడే ఆ రోజు 28వ తారీఖు స్టార్ట్ అయింది. రామ్మ చెప్పారు మీ చెప్పినంతా కూడా ఆ రోజు మనమంతా కూడా ప్రధానంగా పెద్దలు చాలా విషయాలు చెప్పారు, సుదీర్ఘంగా చెప్పారు, ఆవేశంగా చెప్పారు. ప్రధానంగా మనం గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల వెంట ఉండేదే తెలుగుదేశం పార్టీ, ప్రజల సమస్యలు తీసేదే తెలుగుదేశం పార్టీ. అటువంటి సందర్భంలో మనం చాలాసార్లు పార్టీ ప్రజల కాడికి వెళ్ళాం, అపోజిషన్లో ఉంటే కూడా మొన్న మొన్న గౌరవ సభలు జరిపాం, గౌరవ సభల్లో కూడా బ్రహ్మాండంగా చేశారు. యువగణం జరిగిన ప్రోగ్రాంలో రీకోట్లో బ్రహ్మరథం పట్టింది, లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా ప్రజల ముందుకు ఈరోజు వెళ్ళాలి, ప్రజల్లో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యం చేయాలి, పార్టీ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నర్ పెద్దలు మాజీ మంత్రి వర్గంలో అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా 28వ తేదీ గోనువాకన పల్లిలో ప్రారంభమవుతుంది. ప్రతి మండలంలో 5 రోజులు, వీకోట 5 రోజులు, వెల్లడిపల్లి 5 రోజులు, పలమునేరు, గంగావరము, పెద్దపల్లి అని పునర్నిర్దేశం తిరుగుకుంటూ మళ్ళీ వీకోటకు వస్తుంది. పెద్దలు కూడా ఆలోచించి ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఎక్సైజ్ చేయాలని చెప్పి నియోజక స్థాయి నాయకత్వంలో కూర్చొని ఒక తీర్మానం చేశాం. ఆ తీర్మానం భాగంలో మేము గ్రామ పంచాయతీకి తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో ఉండే అప్లికేషన్స్ అన్ని గ్రామాల్లో ఉండే విలేజెస్ గ్రామాలు తిరుగుకుంటూ అందరి కుటుంబాల ఓటర్స్ కలవాలనే ఉద్దేశంతో అందులో భాగంగా ఎవరైతే 100 ఓట్స్ ఉంటారో వాళ్ళు బూత్ కమిటీ కన్వీనరు, అదేవిధంగా గ్రామ పంచాయతీ గ్రామ కమిటీ కాకుండా మాజీ సర్పంచ్ ఎంపీడీ సభ్యులు ఆ డిప్యూట్ అయిన ఎంపీడీసీ గారు సర్పంచ్ గారు వాళ్ళు మాత్రం ముందర ఉండి మండల మీటింగ్ కూడా ఎన్నుకుండి ఆ పంచాయతీల్లో ముందుండి జరపాలని చెప్పిన ఉద్దేశంతో ఈసారి నియోజకవర్గ స్థాయిలో తీర్మానం చేయడమైంది. దయచేసి దయాస్పీ పెద్దలు కానీ మండల లీడర్లు కానీ నియోజక స్థాయి లీడర్లు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ దయచేసి వెనక నుండి కనిపించడం చాలా గొప్పగా ముఖ్యమనే విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుని ఎవరైతే యూనిట్ ఇన్ఛార్జెస్
బూత్ కమిటీ కన్వీనర్ వాళ్ళు కంపల్సరీగా మధ్యలో ఉండి వాచ్ చేసుకుంటూ అందరినీ కలుపుకోరుకుంటూ ఆ గ్రామంలో ఏం పని చేశామో ఇంతవరకు మనం వెనకాల ఉండే వాళ్ళు మన పని ఏమంటే మీకు తెలిసిన బంధుత్వాలని మీకు తెలిసిన రిలేషన్షిప్ని మీకు మీ యొక్క సమాజం సంబంధించిన మిత్రులని వాళ్ళందరినీ కూడా మాట్లాడిస్తూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయొచ్చు ఏమి లోటుపాట్లు ఉంటాయి మన పార్టీలో ఏం లోటుపాట్లు ఉంటాయి వాళ్ళ అదర్ పార్టీలో చేస్తూ ఉండేది ఏముంది పార్టీలో ఎవరైతే కొత్తగా చేరుకోవాలనుకున్నారో ఏదో ఏదో కొత్త పార్టీలో ఏదో మనకి మేలు జరుగుతుంది కొంతమంది పోవడం అదేవిధంగా మన పైన నాయకుల పైన నిరుత్సాహంతో కొంతమంది పోవడం ఆ విధంగా జరిగింది అటువంటి వారిని కూడా ఆహ్వానిస్తూ పార్టీలో చేర్చుకుంటూ భవిష్యత్తులో ఎట్లయితే మన పార్టీలో మీకోట మనలో 10,000 మెజార్టీ వస్తుందో ఆ మెజార్టీ కన్నా అతికి మించాలంటే మనం అందరూ కూడా ఐక్యమత్యంగా సంఘటనగా చేస్తే తప్ప మనం దాటేది కష్టం అటువంటి సందర్భంలో మనం ఒకసారి చూసి ఆలోచించుకుంటే ఈ రోజు పరిస్థితిలో మన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లే ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్లే ఎంపీటీసీ వాళ్లే ఎంపీపీ వాళ్లే జెడ్పీటీసీ వాళ్లే తాగునీరు సమస్య అయినా ఇతర సమస్యలైనా ఊర్లో ఉండే సమస్య అయినా పరిష్కరించాల్సింది వాళ్ళ బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మంది కాదు కాబట్టి మనం నిలదీసి వాళ్ళకి చెప్పే పరిస్థితి కూడా మనం ధైర్యంగా చెప్పచ్చు ఎట్టి పరిస్థితిలో కూడా భవిష్యత్ కాలంలో మనం ప్రజల వద్ద ఉంటాం ప్రజల వద్దే పాలన ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మనం నిలదీసి ఆ రోజు గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా మీకు ఇన్ని పనులు చేశాం ఇన్ని పనులు చేయబోతాం ఏమైనా మీ సమస్యలు ఉంటే చెప్పండి అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పాం ఈరోజు పరిస్థితి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ నిలబడి చెప్పే పరిస్థితిలో ఈరోజు వాళ్ళు లీడర్లు లేరు వాస్తవం అటువంటి సందర్భంలో మనం కూడా గ్రామాలకి బ్రహ్మాండంగా తీసుకొని పోవాలి అదే పరిస్థితిలో ప్రోగ్రామ్ అనేది గడప గడప ప్రోగ్రామ్ జరిగింది వాళ్ళు పోతే 10 మందో 20 మందో ఒక్కొక్క ఇంటి దగ్గర పోవడం ఆ ఇంట్లో మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు చూసుకోవడం నమస్కారం పెట్టుకోవడం ఏదో డిన్నర్ చేయడం మళ్ళీ వచ్చేయడం అట్లా కాదు మన ప్రోగ్రామ్ ఎల్లారితో 6 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 11 గంటలు 12 గంటలకు స్టార్ట్ చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 9 గంటల వరకు కూడా నైట్ చేయాల్సిందే అవసరమైతే నైట్ అది కూడా కొన్ని ప్రాంతాల్లో ఆడైతే అవసరమైతే కొన్ని కాలేదో భోజనం పెడితే దర్శనీయులు కూడా ఆడే కూడా ఉండిపోయి నైట్ అది కూడా ఉండాలని చెప్పి కూడా తీర్మానం చేశారు అమరన్న గారు ఉంటారు మొత్తమే కాబట్టి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తూ మన వాళ్ళు కలుసుకుంటూ దానిలో చిన్న చిన్న ప్యాచెస్ ఉంటే ప్యాచెస్ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అదే సమయంలో పార్టీలో మనం అందరూ కూడా ఇంతవరకు ఉంటే ఆలోచించాం మనమందరూ మనం కలుస్తా ఉన్నాం అంతా మీటింగ్ జరుగుతూ ఉన్నాయి మీటింగ్లు వచ్చి జనాలు చూసుకుంటూ పడిపోతూ ఉన్నాం అయినా అది కాదు ప్రతి ఓటర్ని కలవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అమర్నాథ్ రెడ్డి గారు ఒకరికి నమస్కారం పెట్టుకపోతే మాట్లాడితేనే అయిపోదు కాబట్టి మనం కూడా మన లెవెల్లో ఎవరితో మాట్లాడాలో మాట్లాడి వాళ్ళందరినీ ఏ విధమైన ఉత్సాహపరచాలా ఏ విధమైన ప్రామిస్ చేయాలా రాబోయే భవిష్యత్తులో మనం ఏం చేయగలుగుతాం అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేసి ఈ వ్యవస్థ నాశనం అయిపోతా ఉంది ఈ ముఖ్యమంత్రి గారే ఉంటే ఈ ఊరికి బ్యాటకు ఒక రెవెన్యూ ముందే చెప్పాడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయ్యా ఐఎస్ఆర్ పూర్తి చేస్తే బ్యాటకు ఒక రెవెన్యూ ఉంటాడు ఊరికి ఒక రెవెన్యూ ఉంటాడు అని ఈరోజు బ్రహ్మాండంగా సారాయి పొట్టాలి అనుకునే పరిస్థితి తెచ్చిపెట్టారు వాళ్ళ పార్టీ వాళ్ళు సారాయి అమ్ముకుంటుంటారు ఒక వర్క్లే ఒక సర్పంచ్ ఎంపీడీసీలకులే ఆ రోజు వర్కులు చేసి 10 మందికి లేబర్ కల్పించి కాంట్రాక్ట్ పని చేస్తే ఈరోజు పరిస్థితి ఊరూరికి బెల్కొట్టి ఫోన్ చేస్తే మా ఇంటికాడికి సారే పొట్టం వచ్చే బ్యాక్ వచ్చే మరి కర్ణాటక మందమ్ముకుని కర్ణాటక పరిస్థితి ఉంది ఈరోజు మనం వీకోటలో చూస్తే కనీసం 5-6 డీజిల్ బంకులు 5-6 మందంగుళ్ళు రాత్రి షాపులు ఈ ఇన్కమ్ సోర్స్ అంతా మొత్తం వెళ్ళిపోయాక పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని అన్ని అనుబంధ కంపెనీలు కూడా పీసీసీఎల్ అయితేమి ఎస్ఎస్ఎల్ అయితేమి మైనార్టీసీఎల్ అయితేమి వారు అప్పులు ఏం చేశారు అప్పుడు కార్పొరేషన్లు ఏం చేశారు ఇప్పుడు కార్పొరేషన్లో మనం ఏం ప్రామిస్ చేస్తాము గతంలో మనం ఏం చేస్తాం వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు అనేది కూడా పాంప్లెట్ రూపంగా క్లియర్ కట్గా ప్లాన్ ప్యాసెస్ రెడీ చేస్తున్నాం అవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు ఇచ్చినప్పుడు దాని తద్వారా మీరు అందరూ కూడా ప్రజలకు తెలియజేసినట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క మనస్తత్వం మారుతుంది ఖచ్చితంగా ప్రజల్లో మార్పు ఉంది గెలుస్తామని చెప్పి అట్లా చెప్పి